49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రత్యుష గారు నమస్తే. ఈ రోజుల్లో ఈ ఉరుకుల పరుగుల జీవితం వలన, అధిక ఒత్తిడి వలన, లేదంటే శ్రమ వలన తెలియదు కానీ చాలామంది చిన్న చిన్న వాటికి కూడా నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. వాళ్ళు చేసే పని కూడా వాళ్ళకి నచ్చదు, ఏదో బాధ్యత ఉండడం వల్ల పని చేస్తూ ఉంటారు. వాళ్ళంత ఈజీగా సంతోషపెట్టలేం. అలాంటి దూరం నుంచి బయటపడాలంటే యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈ స్ట్రెస్, వీటి వల్ల చాలా ఏంటంటే నిరాశ వచ్చేస్తుంది లైఫ్లో. ఇది నేను చేయలేనేమో, అది ఏది చేయబోద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెస్, ఏం చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఇంట్రెస్ట్ ఎందుకు అంటే మనం ఎనర్జీస్ జీరో, అంటే ఎనర్జీస్ తగ్గిపోయినాయి. ఇంకా మనకి ఏదైతే ఎనర్జీ మనం యూజ్ చేస్తామో అది మనకు నచ్చని పని చేయడం వల్ల, నచ్చని పని, మనకి ఈ పని నచ్చట్లేదు, నాకు పెయింటింగ్ వేయడం ఇష్టం అంటే డేలో మీరు ఆఫీస్ వర్క్ చేయండి, ఏదైనా చేయండి, నచ్చిన పని చేసినప్పుడు నీకు స్ట్రెస్ రాదు. ఫస్ట్ నచ్చిన పని ఏంటో చూసుకోండి. ఇప్పుడు నచ్చని పనే అవుతుంది, ఆఫీస్లో కావచ్చు, నీ జాబ్ ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి పనిని ప్రేమిస్తే బాగానే ఉంటుంది. ప్రేమించకుండా ఇష్టం లేకుండా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నిరాశ అనేది సహజంగా వస్తుంది. ఇష్టం లేకుండా ఆ వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అది చెయ్యకపోతే వాళ్ళకి డైలీ నీడ్స్ పనికిరావు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్యారలల్గా వాళ్ళు వీక్లో ఒక్క టైం అన్నా వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేస్తూ ఉండాలి ప్యారలల్గా. అంటే ఆ సాటిస్ఫాక్షన్ రావాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నా లైఫ్లో నేను ఒక పెయింటింగ్ వేశాను, నా లైఫ్లో నేను పాటలు పాడాను, 10 మందికి ఆహ్లాదంగా సత్సంగంలో పాడాను, లేకపోతే నా లైఫ్లో నేను కొన్ని ఏదో చేశాను, వేరే 10 మందికి ఉపయోగపడే పని లేవు, లేకపోతే వీకెండ్స్ టైం తీసుకుని పిల్లలకి క్లాసెస్ చెప్పడం, డ్రాయింగ్ క్లాసెస్ చెప్పడం, లేకపోతే ఇట్లాంటివి క్రియేటివిటీ మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకోండి. పెయింటింగ్స్ వేసుకోవడం, నీకు ఎవరు ప్రేస్ చెక్కర్ల, నీకోసం నువ్వు పెయింటింగ్ వేసుకో, మండల వేసుకోవడం, లేకపోతే ఇట్లా కొత్తగా కొత్త ఒక యాక్టివిటీని మీలో పెట్టుకోవాలి, ఒక హాబీని యాడ్ చేసుకోవాలి, పవర్ఫుల్ హ్యాబిట్స్ని పెంపొందించుకోవాలి. పవర్ఫుల్ హ్యాబిట్స్ అంటే పొద్దున నిద్ర లేవాలి, ఎఫర్మేషన్స్ చేసుకోవాలి, మిర్రర్ వర్క్ చేసుకోవాలి, ఇట్లా ఇలాంటి పవర్ఫుల్ హ్యాబిట్స్, కొత్త కొత్త హ్యాబిట్స్ అనమాట. మరి నా లైఫ్ ఎంత గ్రోత్, సెల్ఫ్ గ్రోత్ అనమాట. ఈ రోజుకి రేపటికి నా లైఫ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే దాని మీద ప్రోగ్రెషన్ చేసుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే నువ్వు ఏదో ఒక క్రియేటివిటీలోకి ఎంటర్ అవ్వాలి. అసలు క్రియేటివిటీ లేదు, నాకు ఏం రాదు అంటారు కొంతమంది. నాకు కొత్తగా ఒకటి నేర్చుకో, ఒక హాబీ నేర్చుకో, ఒక హాబీ, కొత్త హాబీ. అది ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి ఏదో ఒకటి ఏదైనా అనిపిస్తుంది నీకు, నీ మనసుకే అనిపిస్తుంది నువ్వు చేస్తే నువ్వు బాగుంటుంది అనేసి, ఈజీగా ఉంటుంది. లేకపోతే 10 మందికి ట్రైనింగ్ ఇవ్వడం ఇష్టం ఉంటుంది కొంతమందికి. ఏదైతే ఇష్టమో, క్రికెట్ ఆడాలని ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళందరూ క్రికెట్ ఆడనివ్వరు, స్టాప్ చేసేస్తారు, పేరెంట్స్ వాళ్ళు స్టాప్ అయిపోతారు, బికాస్ కెరియర్ ముఖ్యం అని క్రికెట్ స్టాప్ చేస్తుంటాం. కానీ ఏదో ఒక టైంలో వీకెండ్స్ చిన్న గ్రూప్తో క్రికెట్ ఆడు. నీకు నచ్చిన పని ఫస్ట్ నువ్వు చేయి. నీకు నచ్చిన పని నువ్వు ఫస్ట్ చేస్తూ ఉండగా నీకు స్ట్రెస్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. నీకు వేరే నువ్వు ఏ నచ్చని పని చేస్తున్నా కూడా నువ్వు హ్యాపీగా కూల్గా చేసేస్తావు, ఎందుకంటే నేను వారంలో ఏదో కొత్త పని చేస్తున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి. అది చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ యాక్చువల్లీ. ఆ వైబ్రేషన్స్ కూడా చాలా హ్యాపీ ఇస్తుంది, మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలా మనము చేంజ్ చేసుకోవచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ నుంచి మనం బయటికి వచ్చి మనకు కావాల్సింది మనం సాధించుకొని మనం చేయాల్సింది. కొత్తగా ఏదైనా చేయాలనిపించట్లేదు బికాస్ స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ వల్ల నాకు చేయాలనిపించట్లేదు. కానీ ఒక్క స్టెప్ అడిగి ముందు వేయాలి, ఒక్క స్టెప్ అది నువ్వు తీసుకోవాలి. అది తీసుకోవడమే నీకు సక్సెస్కి దారి చూపిస్తుంది. తీసుకోలేకపోతున్నామంటే సక్సెస్కి దారి చూపించడం కొంచెం కష్టమే. సో ఫస్ట్ ఆ స్టెప్ తీసుకొని ఏదో ఒకటి, అంటే వారమంతా మనం ఆఫీస్ పని చేయం, వారమంతా పనిలో ఉంటాం, 8 అవర్సో 7 అవర్సో వర్క్ చేస్తాం, మిగతా టైం ఒక 1 అవర్ 2 అవర్స్ మన కోసం ఉంటుంది కదా. ఆ 1 అవర్ 2 అవర్స్ టైం మనకి యూటిలైజ్ చేసుకోండి, నీకు ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టడం. తప్పకుండా స్ట్రెస్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. ఇది క్విక్గా అవుతుంది. క్విక్గా అంటే ఒక 1 వీక్ పడుతుంది. కొత్తగా నీకు నచ్చింది చేయడమే తెలియదు, నాకు నచ్చింది ఏంటో నాకే తెలియట్లేదు అంటారు కొంతమంది. ఫస్ట్ నచ్చింది ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఆ తర్వాత నాకేం నచ్చుతుంది, వంట చేయడం నచ్చుతుందా, చాక్లెట్స్ చేయడం నచ్చుతుందా, నాకు వంట చేయడం నచ్చుతుంది, 2-3 వెరైటీస్ వంట చేసుకోండి, ఇంట్లోనే వంట చేసుకోండి, ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేయండి.
ఒక ఇద్దరు ముగ్గురిని హ్యాపీ చేయడం కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళ స్టమక్. లేకపోతే వంట చేసుకుని 10 మందికి వెళ్ళి ఎక్కడైనా సేవకి ఇవ్వడము, ఇట్లా ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉండడం, వాలంటీర్ పనులు చేయడం, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, మీకు నచ్చిన పని మీరు చేయండి. చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఖచ్చితంగా డౌన్ అవుతాయి. మీకు ఇంకా ఏమవుతుందంటే ఏదైనా కొత్తది చెయ్యాలంటే చాలా ముందు ఉంటారు మనం ఇలా చేస్తే. ఓకే ప్రత్యుష గారు, ఒక మనిషి అసలు నిరాశ నిస్పృహల నుంచి ఎలా బయటపడాలి అనే అంశం గురించి మాతో చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.